హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు వీడియో ఎంతో ఈజీగా చేసుకునే పూర్ణం బూర్లు. ఎంత ఈజీగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూర్ణం బూర్లు. ఈ పూర్ణం బూర్లు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుని ముందుగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మా ఛానల్ తరపున శుభాకాంక్షలు. దీనికి కావలసిన పదార్థాలు, మెజర్మెంట్ ఏదన్నా సరే మీరు తీసుకునేది, ఒక గ్లాసు శనగపప్పు, అర గ్లాసు మినపగుళ్ళు, మేము అర గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి ఫుల్ గ్లాసు చూసారు కదా, అలా రెండు అర గ్లాసులు బియ్యం. బియ్యాన్ని తీసుకుని బగ్గన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న ఈ శనగపప్పును మనం రెండు గీతల మునిగి వరకు వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మినపప్పును కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను మినపగుళ్ళు. తర్వాత బియ్యాన్ని కూడా శుభ్రంగా మూడు సార్లు శుభ్రం కడుక్కోవాలి. చూసారు కదా, మినపప్పు శనగపప్పు బియ్యం కూడా కడుక్కొని నానబెట్టుకున్నాం మనం. ఈలోగా మనం ఒక పావు గంట నానిన శనగపప్పుని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ మూడు విజిల్లు వచ్చే వరకు మూడు విజిల్లు వేయించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత శనగపప్పు చూసారా, మూడు విజిల్లు పప్పు ఉడికిపోయింది. జస్ట్ నొక్కితే అలా మెత్తగా అవ్వాలి, అంతే సరిపోద్ది. ఊరిక మెత్తగా ఉడికించుకోకూడదు శనగపప్పుని, అది గుర్తుంచుకోండి. వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా వంచేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఈ శనగపప్పుని. మిక్సీ గిన్నెలో వేసి మిక్సీని ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫోర్స్గా తిప్పితే పౌడర్లా రాదు మనకి. చూసారు కదా, మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్లా తయారు చేసుకోవాలి మీరు శనగపప్పుని. అప్పుడే మనకి పూర్ణం బూర్లు బాగా వస్తాయి. ఇప్పుడు 4 గంటలు నాన్న బియ్యాన్ని మిక్సీలో వేసుకుని కొద్దిగా బరకగా ఆడుకోవాలి. చూసారా, కొద్దిగా చిన్న పలుకుంటే మనకి బూర్లు కరకరలాడుతూ వస్తాయని గుర్తుంచుకోవాలి. తర్వాత మినపప్పును కూడా మెత్తగా ఆడుకోవాలి, మినపప్పుని బాగా మెత్తగా ఆడుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఆడాము, అలా ఆడాలి. ఇప్పుడు ఈ వరిపిండి మినపిండి ఆడుకున్న పేస్ట్లో తగినంత బెల్లం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం శనగపప్పుని పౌడర్లా చేసుకున్నాం కదా, మురుంగా ఉండేలాగా బరక బరకగా చూసారు పౌడర్లాగా ఎంత బాగా వచ్చిందో. మాకు 2.5 గ్లాసులన్నర పౌడర్ వచ్చింది, దానికి 1 గ్లాసుకి 2 గ్లాసులు పంచదార 2 గ్లాసుల
పౌడర్కి ఒక గ్లాస్ పంచదార అయితే తీపి ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది. మాకైతే 2.5 గ్లాసులన్నర పప్పుకి 1 గ్లాస్ పంచదార వేసుకున్నాం మేము. కొద్దిగా యాలకుల పొడి, 1 చిటికెడు సాల్ట్ వేసుకుని పౌడర్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పందార, యాలకులు, సాల్ట్ అంతా శనగపప్పులు మిక్స్ అవ్వలేదు. ఈలోగా మనం పూర్ణం చేసుకున్నాం కదా, ఆ పూర్ణంని ఇంకొకసారి తోపు పూర్ణం చేసుకుని పక్కన పెట్టుకున్నాం. తోపు శుభ్రంగా బాగా బెల్లం, సాల్ట్, వరిపిండి అన్నీ మిక్స్ అవ్వలా కలుపుకొని పక్కన పెట్టుకుని మనం తయారు చేసుకున్న పూర్ణం ఉండలు ఉన్నాయి కదా, ఈ తోపులో వేసుకుని శుభ్రంగా అంతా కవర్ అవ్వేలాగా ఊర్లు వేసుకోవాలి. చూడండి ఎంతో ఈజీగా అన్నీ మిక్సీతో రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈ బూర్లు ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుని ఎంతో టేస్టీగా ఉండి ఈ బూర్లు మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా మా లక్కీ చిక్కెరికాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. చూసారు కదా మెరూన్ కలర్లో ఎంత బాగున్నాయో చూడటానికి బూర్లు. చూసారా ఎంతో టేస్టీగా ఉండి పూర్ణం బూర్లు ఎంతో ఈజీగా మిక్సీతో ఈజీగా రెడీ చేసుకున్నాం. చూసాం మనం మీకు శ్రావణ శుక్రవారానికి, కార్తీక పున్నం, నవములకి కూడా ఎంతో ఈజీగా ఈ టిప్పుతో మీరందరూ కూడా బూరలు తయారు చేసుకుని ఏ ఫంక్షన్కైనా, ఏ పండగకైనా, ఏ పెళ్ళికైనా బూరలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం మనకి. మీరు కూడా ఈ బూరలను రెడీ చేసుకుని ఎలా వచ్చాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కీప్ వాచింగ్.